స్వయం సహాయక సంఘాలకు 1109 కోట్ల వడ్డీ రాయితీ విశాఖ భూముల అమ్మకంపై హైకోర్టు బ్రేక్ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రముఖ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు. దేశంలో కరోనా తీవ్రత పెరిగి కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్న సమయంలో రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఆక్సిజన్ తయారు చేసి రోగుల ప్రాణాలను కాపాడుతుంది. ఇప్పటికే కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతుండగా రాష్ట్రవ్యాప్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని అంటున్నారు. ఈ సందర్భంలో ప్రముఖ నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుతోందని అన్నారు. అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంతవరకు సబబు అని చిరంజీవి ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఆక్సిజన్ అందుతోందని ఆయన ట్వీట్ చేశారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రానికి సూచించారు. విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై టెండర్లు ఖరారు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను అమ్మడానికి సిద్ధమైన వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూముల అమ్మకంపై టెండర్లు ఖరారు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బిల్ ఏపీ పేరిట భూముల అమ్మకంపై ఇచ్చిన స్టేట్ ఉత్తర్వులే విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తుందని వెల్లడించింది. విశాఖలో 5 చోట్ల భూముల అమ్మకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు టెండర్లు ఖరారు చేయవద్దంటూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వరుసగా 2 ఏడాది నగదును లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి స్వయం సహాయక సంఘాల మహిళల రుణ ఖాతాను సున్నా వడ్డీ కింద 1109 కోట్ల నగదును జమ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.2 కోట్ల స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ 1109 కోట్లు వారి తరపున ప్రభుత్వమే సంఘాల ఖాతాలో నేడు జమ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ అన్నారు. ఎవరికైనా పొరపాటున నగదు జమ కాకపోతే వాలంటీర్లకు తెలిపి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అన్ని రకాలుగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమం లేఖ ఉత్తర్వులు వేస్తాం. మహిళా సాధికారతను ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకుని 23 నెలల మన పరిపాలన కూడా అలానే సాగుతూ ఉండేది. దాన్ని ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. గర్భంలో ఉన్న శిశువు మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అందరికీ కూడా అన్ని విధాల అండగా నిలబడుతూ వస్తూ ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా 2020-21లో పొదుపు సంఘాలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన సార్, ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మా జిల్లాలో 72,789 గ్రూపులకు సంబంధించి దాదాపు 7,30,000 మంది అక్క చెల్లెమ్మలకి ఈరోజు ఈ సున్నా వడ్డీ పథకం అనేది లభించబోతుంది సార్. సో ఈ సందర్భంగా మా జిల్లాలో మా జిల్లా మహిళా సమైక్య వైస్ ప్రెసిడెంట్ మౌన బిగేర్ సార్, ఆవిడ కూడా ఈ లబ్ధి పొందుకుంటున్నారు. ఆవిడ మీతో మాట్లాడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నకు నా నమస్కారాలు. అన్న బాగున్నారా? కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామం అన్న నాది. అన్న, మా జిల్లా పెద్ద పండగ చేసుకుంటున్నామన్న, చాలా సుఖ సంతోషాలతో ఉన్నామన్న. మీరు వచ్చాక సున్నా వడ్డీ నాన్నగారు 2004లోనే పావుల వడ్డీ ప్రవేశపెట్టారు. అదేవిధంగా మీరు ఒక అడుగు ముందుకేసి నా అక్క చెల్లెళ్లకు ఆ సున్నా వడ్డీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు బ్యాంకర్స్తో మాట్లాడి మాకు సున్నా వడ్డీ ఇచ్చారన్న మాకు చాలా సంతోషం ఉంది. అందుకే అంటానా అంటారన్న రాజు కడుపులో రాజే పుట్టారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వాక్రా మహిళలకు వరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. కృష్ణగిరి వెలుగు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 4870
పొదుపు గ్రూపులకు 7 కోట్ల 5 లక్షల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కష్టకాలంలోనూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ కు అందరూ అండగా నిలవాలన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేడు పదవీ విరమణ చేశారు. రేపు జస్టిస్ ఎన్వి రమణ సిజిఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం వర్చువల్ గా జస్టిస్ బోబ్డే వీడ్కోల సమావేశం నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు 48వ సిజిఐగా జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణం చేయనున్నారు. కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా కొంతమంది అతిథుల సమక్షంలోనే జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులకు మాత్రమే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి జ్యోతిర్మయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని ఈ సందర్భంగా లోకేష్ కు జ్యోతిర్మయ తెలిపారు. విచారణకు సిద్ధమని, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి అరెస్టు చేశారని ఆమె వాపోయారు. కాగా దులిపాల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని లోకేష్ చెప్పారు. దులిపాలపై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్ రెడ్డికి వైసీపీ యూనిఫామ్ వేసుకున్న కొంతమంది అధికారులకు కోర్టులో చివాట్లు ఖాయమని లోకేష్ అన్నారు. చెప్పండి. విశాఖపట్నం మారికవలస రాజు గృహకల్పలో తల్లి బిడ్డల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విశాఖపట్నం మారికవలస రాజు గృహకల్ప కాలనీలో బ్లాక్ నెంబర్ 57లో నివాసముంటున్న
శ్రీకాకుళం జిల్లా సోమంపేటకు చెందిన రవికుమార్ భార్య సరిత ఇద్దరు బాబులతో అనంతపురం జంక్షన్ లో ఉంటున్నారు. కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. సొంత హోటల్ మూసివేసి రవి వేరే హోటల్లో సరిత ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసిన గతంలో నష్టాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రవికుమార్ విధులకు వెళ్లగా భార్య సరిత చిన్న కుమారుడు చేతన ఆత్మహత్య చేసుకున్నట్లు దొరికిన లేఖతో పాటు వచ్చిన సమాచారంతో పిఎం పాలెం పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఏసీపీ కుమారస్వామి సీఐ దర్యాప్తు చేస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. పరీక్షలో తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఆక్సిజన్ సరఫరాకు యుద్ధ విమానాలు వినియోగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా వాయు మార్గంలో తరలిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చెందార్కే న్యూస్. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు కొరత లేకుండా ఉత్పత్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు చేరవేసేందుకు యుద్ధ విమానాలను ఉపయోగించుకుంటున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుండి ఒరిస్సాకి ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పంపించారు. దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆయన తెలిపారు. చెందార్కే న్యూస్.